హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఈ వీడియో చూసే ముందు అయితే విషయం చెప్పాలంటే, ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అనే ఛానల్ పెట్టాం, దాంట్లో సబ్జెక్ట్ ట్యూటోరియల్స్ పెడతాం అనమాట. దాని లింక్ వచ్చేసరి డిస్క్రిప్షన్లో ఇచ్చిన, సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. మీకు అన్ని వీడియోస్ వస్తే మెషిన్ లెర్నింగ్ కూడా పెట్టబోతున్నాను. సో ఇక ఈ వీడియోలో వచ్చేసరికి చాలామంది అడుగుతున్నారు, జేఎన్టూకే వెళ్ళిపోయిన బ్యాచ్ వాళ్ళకైతేనేమి, రెగ్యులర్ బ్యాచ్ వాళ్ళకైతేమని 4-1 బీటెక్ బీఫార్మసీ ఎండ్ ఎగ్జామ్స్ ఎప్పుడు, 4-2 బీటెక్ బీఫార్మసీ ఎండ్ ఎగ్జామ్స్ ఎప్పుడు అని. సో ముందుగా చూసుకున్నట్టయితే 4-1 బీటెక్ వాటికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిన అనమాట, ఎండ్ ఎగ్జామ్స్ నోటిఫికేషను. అయితే ఆ ఎగ్జామ్స్కి లాస్ట్ డేటు వచ్చేసరికి 7th నవంబర్ ఉన్నట్టు ఉంది, సరే గుర్తులేదు కానీ ఎండ్ ఎగ్జామినేషన్ మాత్రం 14th నవంబర్ నుంచి జరగనున్నాయన్నమాట మీకు 4-1 బీటెక్ బీఫార్మసీ. సో బీఫార్మసీ ఏమన్నా కొంచెం ఎక్స్టెండ్ అయితే అవ్వచ్చేమో కానీ బీటెక్ మాత్రం 14th నవంబర్ నుంచి మీకు ఎగ్జామ్స్ నడుస్తాయి. మరి ఇంకా చాలామంది అడుగుతున్నారు, మరి 4-2 బీటెక్ బీఫార్మసీ ఎగ్జామ్స్ ఇప్పుడు 4-1 వాళ్ళతో పాటు ఉంటాయా, లేకపోతే మళ్ళీ అడ్వాన్స్ అప్లై అయిపోయింది కాబట్టి మళ్ళీ ఏమైనా జూనియర్స్తో ఉంటాయని? జూనియర్స్తో ఉంటాయండి. అవి కూడా ఎప్పుడు అంటే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో జరగనున్నాయన్నమాట, ఏప్రిల్ 15th నుంచే ఏమో, సరిగ్గా డేట్స్ గుర్తులేవు నాకు. సో అప్పటి నుంచి ఉంటాయి. సో అప్పుడు దాకా మరి మీరు ఇక ఏం చేస్తారు అంటే, ఒకవేళ స్పెషల్ సప్లై వేస్తే అని అడుగుతాను, స్పెషల్ సప్లై వీక్ ఎప్పుడే వేయరండి, మొత్తం చిరచిరాగా అయిపోయిన తర్వాత అప్పుడు వేస్తారు స్పెషల్ సప్లై అనేది. ఆర్ 13 వాళ్ళ ఆర్ 10 వాళ్ళలాగా ఆర్ 10 ఆపేసినట్టున్నారు, ఆర్ 13 కూడా రేపో మోపో ఆపేస్తారు, అప్పుడు ఆ ప్లేస్లోకి ఆర్ 19 ఆ తర్వాత మీది అలా వస్తుంది అన్నమాట. అయితే మీరు ఈ ఒకవేళ ఈ గ్యాప్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే, మీరు ఒక 4-2 ఎగ్జామ్ సబ్జెక్ట్స్ ఉంటే మీరు కోర్సులు ఏమైనా ఉంటే ప్రిపేర్ అవ్వండి, లేకపోతే ఈ సబ్జెక్ట్ మీద బాగా హార్డ్ వర్క్ చేయండి, అప్పుడు అయిపోతుంది. సో ఇదే అనమాట. ఫైనల్గా మీ వీడియో ఏంటో కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఈ ఛానల్ని. సో సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబౌట్లో దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి, ప్రతిరోజు నేను డౌట్స్ వీడియో పెడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ నైస్ వీకెండ్.